హాయ్ ఫ్రెండ్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి. చిత్రం జూన్ 27 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి నాగశ్విన్. సరికొత్త ప్రపంచాన్నే మూవీ ఆడియన్స్కి చూపించబోతున్నారన్నమాట. నిన్న ప్రచారానికి తొలి అడుగు పడింది. సినిమా కోసం కోట్ల ఖర్చుతో తయారు చేసిన వింత కారుని నిన్న చూపించేశారన్నమాట ఆడియన్స్కి. ఈ మేరకు వందలాది అభిమానులు నడుమ భారీ ఫంక్షన్ కూడా నిర్వహించారు. హీరో ప్రభాస్ స్వయంగా ఆ వింత కారును కాసేపు నడిపి చూపించారు కూడా. ఆ తర్వాత ఆ కారుతో హీరోకి ఉన్న రిలేషన్ గురించి చిన్న వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో సినిమా మీద అంచనాలను మరింత పెంచేసిందన్నమాట. ఇక వేరే లెవెల్, అంతే మాట లేవు అన్నట్లుగా ఆ చిన్నపాటి వీడియో చాలా బ్రహ్మాండంగా ఆడియన్స్ని అయితే ఆకట్టుకుంది. పైగా ఫంక్షన్కి వచ్చిన ప్రభాస్ పూర్తి ఆరోగ్యంగా, హుషారుగా, ఆనందంగా, హుందాగా కనిపించారు. ఇది ఫ్యాన్స్ను మరింతగా ఉర్రూతలు చేసింది. బాహుబలి తర్వాత ఆ రికార్డులను బ్రేక్ చేసే సినిమాగా ఈ మూవీ ఉండబోతుందని ప్రేక్షకులు ఒక అంచనాకైతే వచ్చేశారు. లాంగ్ కోట్, లాంగ్ హెయిర్తో ప్రభాస్ లుక్ అభిమానులను ఆకట్టుకుందన్నమాట. సినిమాలో ప్రభాస్ ఏ లుక్తో కనిపించబోతున్నారో అదే లుక్తో ఫంక్షన్కి హాజరు కావటం అనేది సరికొత్త కాన్సెప్ట్, బాగుందన్నమాట. దీనివలన సినిమా మీద, సినిమాలో వర్క్ మీద అన్నిటికీ మించి హీరో గెటప్ మీద ఒక అంచనా అయితే ఏర్పడిపోయింది. కల్కి సినిమా మరో నెల రోజుల్లో రిలీజ్ కాబోతుంది. భారీ సినిమాకు ప్రపంచమంతటా ప్రచారం సాగించాల్సి ఉంది. అందువలన తెలుగులో ఫస్ట్ ఫంక్షన్ చేసి ఇక దేశం మొత్తం మీద టీం వెళ్ళనుందని తెలుస్తుంది. మరి చూద్దాం కల్కి 2898 మూవీ ఆడియన్స్ని ఏ విధంగా ఆకట్టుకొని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో.